కాశీ మజిలీ కథలు 74వ మజిలీ. కాంతిసేన కథ. సంతన, నీకింత మతిపోయిందే? కాంతిసేనని కరభుడికి నిశ్చయిస్తే నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వు బ్రాహ్మణుడివే కదా. చిరకాలం నుంచి ఆశ్రయించుకుని ఉన్నవాడివి నువ్వు. అతను నీకంటే చక్కనివాడనా, విద్వాంసుడనా అని కేసరిణి అనే పరిచారిక శంతనుణ్ణి అడిగేసింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ అతని ఇంద్రజాల విద్యను బట్టి రాజుగారు కరభుడి మీద ఆదరం చూపుతున్నారు. దానివల్లే మేము రాజుని వంచగలుగుతున్నాము. ఎవరితోనూ అనకు, ఆప్తురాలివని నీకు చెబుతున్నాను. ఆ ఇంద్రజాలం అతను నాకిచ్చేటట్టు కాంతిసేనని అతనికిచ్చి పెళ్లి చేయటానికి మేము ఒప్పందాలు చేసుకున్నాం అన్నాడతను. అయ్యో వెర్రివాడా, రాజభోగం కంటే ఇంద్రజాలం ఎక్కువ. తొందరపడి వాళ్ళకి పెళ్లి జరిపించయ్యకు. 2 రోజులు గడువడుగు, నువ్వే పెళ్ళాడేటట్టు చేస్తాను అని ఆమె అతను తన చుట్టూ తిరిగేటట్టు చేసుకుంది. ఒకనాడు కరభుడు అంతఃపురానికి వెళ్తుంటే ఆమె అతనికి నమస్కరించి, దేవా, నువ్వు రాజకుమార్తెను పాణిగ్రహణం చేయబోతున్నట్టు తెలిసింది. ఆమె నీకు రహస్యంగా కొన్ని మాటలు చెప్పమంది. మీ వద్ద అద్భుతమైన ఇంద్రజాల విద్య ఉందట. దానిని శంతనుడికి ఇవ్వాలని నిశ్చయించుకున్నావని తెలిసిందట. దానినెవరికీ ఇవ్వొద్దంది. నీకంత మొహమాటమైతే తన దగ్గర దాచమంది అంటూ యుక్తిగా మాట్లాడింది. నాకింతకంటే భాగ్యమేముంటుంది? ఆమె కోసమే ఈ విద్యను శంతనుడికి ఇవ్వాలనుకున్నాను. ఆమె వద్దన్న పని నేనెందుకు చేస్తాను? ఆమె నా అర్ధశరీరం కదా అన్నాడతను. ఆమె అప్పటికప్పుడే అతన్ని వెంట పెట్టుకుపోయి అతని చేత ఆ విద్యను కాంతిసేన చేతిలో ధారపోయించేసింది. అది మొదలు కరభుడు, శంతనుడు ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి కేసరినితో మాట్లాడిపోతున్నారు. ఒకనాడు రాజు శంతనుడితో ఉద్యానవనానికి పోవాలన్నాడు. అతను కరభుణ్ణి ఇంద్రజాలం ప్రయోగించమనగా అతను రాజపుత్రికకి తెలియచేశాడు. ఆమె మనోహరమైన ఇంద్రజాలాన్ని ప్రయోగించి కరభ శంతనులకి కొన్ని ఉపాయాలు చెప్పి పంపింది. శంతనుడు వాడుక ప్రకారం రాజుతో తోటకి వెళ్ళాడు. కరభుడు వారిని రహస్యంగా అనుసరించాడు. ఆ మాయావనిత ప్రదర్శించిన శృంగారలీలలకు తాళలేక రాజు ఆమె చెయ్యి పట్టుకుని మోహావేశంలో తన్ని పెళ్ళాడమని నిర్బంధించాడు. అప్పుడామె, మనోహర, నాకొక నిక్షేపముంది. ఎంతో కాలం కష్టపడి దానిని సంపాదించాను. అందుండే చోటు ఈ కుర్రాడెరుగును. కానీ వీడు హఠాత్తుగా చచ్చిపోయాడు. వీడితో 3 మాటలాడాలి. వీడిని బతికించి మాట్లాడిస్తే నిన్నిప్పుడే పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెప్పింది. ఇదెంత పని అంటూ రాజు తన శరీరాన్ని ఎక్కడో దాచి ఆ బాలుడి శవంలో ప్రవేశించాడు. ఆ అవకాశం చూసి కరభుడు రాజు శరీరాన్ని వెతికి 2 ముక్కలుగా నరికి అవతలికి పారిపోయాడు. శంతనుడు, అయ్యో, రాజుగారినెవరో నరికేశారు, చచ్చిపడున్నారు అంటూ అవతలికి వచ్చేశాడు. బాలుడి శరీరంలోంచి శరభుడు గొల్లున ఏడుస్తూ శంతనుడితో తన గోడు చెప్పుకున్నాడు. శంతనుడు, అయ్యో, ఎంత పొరపాటు చేశావు. నాతో చెప్పకుండా శరీరం వదులుతావా? సరేలే, ఇప్పుడైనా నీ గుట్టు పదిలంగా కాపాడు. కాంతిసేనని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఆశ పెట్టాడు. ఇదంతా రాజపుత్రిక పన్నిన పన్నాగమే. ఆ కుర్రవాడొక కుమ్మరి బాలుడు, పాము కరిచి చనిపోయినవాడు. రాజు దేహాన్ని అంతఃపురానికి తీసుకుపోయి శవసంస్కారాలన్నీ యథావిధిగా పూర్తి చేశారు. వెనకటి మంత్రులందర్నీ రప్పించి రాజపుత్రికే పట్టాభిషిక్తురాలయ్యింది. కుమ్మరి బాలుడికి శాలివాహనుడని పేరు పెట్టి తన ఆస్థానానికి వస్తుండమని రాజపుత్రిక నియమించింది. ఒకనాడు కేసరిని శాలివాహనుడి చెయ్యి పట్టుకుని, నీ రూపం చూసి మా రాజకుమార్తె చాలా మోహిస్తోంది. శంతనుడు నీ గురించి మాటిమాటికి చెబుతుంటాడు. నీ దగ్గర అసామాన్యమైన విద్యేదో ఉందట. దానిని రాజపుత్రికిచ్చావో నిన్ను పెళ్లాడుతుంది అని అతనికి నచ్చ చెప్పింది. రాజకుమార్తె భార్య అవుతుంటే ఆ పాటి కానుక ఇవ్వటానికేముంది అంటూ అతను ఆమె వెంట అంతఃపురానికి నడిచి అప్పటికప్పుడే ఆ విద్యను ఆమెకు ధారపోసేశాడు. అది మొదలు తాను రాజుని తలుస్తూ తన బంధువులు పిలిచినా కన్నెత్తి చూడడం మానేశాడు. ఒకనాడు శాలివాహనుడు కరభుణ్ణి చూసి గుర్తుపట్టి, వీడెక్కడి నుంచి వచ్చాడు? వీడే కాబోలు నా గుట్టు బయట పెట్టాడు. నాకు రాజ్యం సంక్రమించగానే వీడిని ఖైదులో పెట్టించాలి అనుకుంటూ నడవసాగాడు. కరభుడు వాడి ఉద్దేశం గ్రహించి వాడిని అనుసరించాడు. అంతలో శంతనుడెదురుగా కరభుడు అతనితో పరిహాసంగా మాట్లాడాడు. వాళ్ళిద్దరి స్నేహం గమనించి శాలివాహనుడు కొంచెం కోపంగా నిలబడ్డంతో, శాలివాహన, పలకరించమే, నా మీద కోపం వచ్చిందా? ఈ కరవుడు నెరుగుదువా అంటూ తను నవ్వాడు. నేను నిన్ను ఎరుగుదును, నువ్వు చేసిన ఉపకారము ఎరుగుదును. 3 రోజులు గడువనీయండి, నా మహిమ చూద్దురుగాని, ప్రతిఫలం అనుభవిద్దురుగాని అంటూ మీసాలు దువ్వాడు శాలివాహనుడు. కాంతిసేన నా భార్య, అది తెలుసుకు మాట్లాడండి అని హెచ్చరించాడు. ఆ మాటలకు కరబుడు అంతెత్తున లేచి, కాంతిసేన పేరెత్తితే కుమ్మర గురువుని 2 ముక్కలు చేసేస్తాను, నేనామె చేతవరింపబడిన భర్తని, కులమెరిగి మాట్లాడమను అని అరిచాడు. శంతనుడు ఆ మాటలకు కొంచెం కోపగించి, అప్పుడే నీకు మాత్రం కాంతిసేన భార్య అయిందా? నేను లేకుండా ఒక్కసారి అంతఃపురానికి వెళ్ళి వచ్చినంతలోనే స్వతంత్రుడివైపోయావా? నీ ఇంద్రజాలం నాకేమీ అక్కర్లేదు, కాంతిసేన నిన్ను పెళ్లి చేసుకుందుకు ఒప్పుకోలేదు అన్నాడు. మనం వాదులు అడుకోవడం దేనికి? కేసరిణ్ణే అడుగు, అంతా చెబుతుంది. నా విద్యను ఇప్పటికే కాంతిసేనకి కానుకగా ఇచ్చాను, నిజం అన్నాడు కరబడు. నేను నా పరకాయ ప్రవేశ విద్యనిచ్చానన్నాడు శాలివాహనుడు. ముగ్గురు తగువాడుతూ కేసరిని దగ్గరకు వెళ్ళి ముగ్గురిలో ఎవరు కాంతిసేన భర్త చెప్పమని అడిగారు. ఆ మాటలు విని ఆమె నవ్వుతూ, రేపు సూర్యోదయ సమయానికి ఇక్కడికి రండి, చెబుతాను అంది. మర్నాడు తూర్పు తెల్లవారకుండా ముగ్గురు వచ్చి కూర్చున్నారు. సంకెళ్ళ పట్టుకున్న రాజభటలను అక్కడికి తీసుకొచ్చిన కేసరిని, వీళ్లే పెళ్లి కొడుకులు అని వాళ్ళని చూపించింది. వాళ్ళు ఆ ముగ్గురి కాళ్ళకి సంకెళ్ళు తగిలించి, పదండి పదండి మీకు పెళ్లి చేస్తాం అంటూ ఈడ్చుకుపోయారు. కాంతిసేన మన ముగ్గురిని వంచింది, ఇందుకొకరిని నిందించక్కర్లేదు. ఈ ఉపద్రవం మనం తెచ్చిపెట్టుకున్నదే, వీళ్ళు మనని కారాగారంలో పెట్టేటట్టున్నారు, దీన్ని తప్పించుకుందుకు మార్గం చూద్దాం, వెనకటి శత్రుత్వాలు మరిచిపోదాం. నడమంత్రపు సిరిలా వచ్చిన విద్యలు 2 అలాగే పోయాయి కనుక ఇప్పుడు స్నేహంగా ఉండవచ్చు అని నిశ్చయించుకుని వాళ్ళు రహస్యంగా చేసిన పనులు, కాంతిసేన మాటలు తలుచుకుని నవ్వుకున్నారు. రాజభట్లు వారిని ఓడ ఎక్కించి మరో ద్వీపంలో దింపేశారు. 75వ మజిలీ వీరసేనుడి కథ. అయ్యో పురోహితుణ్ణని అయినా రాజపుత్రిక కనికరించలేదు, అమ్మకైనా చెప్పనిచ్చింది కాదు. నేను మళ్ళీ నా జన్మభూమిని చూడగలనో లేనో అని విచారించసాగాడు శంతనుడు. నీకేం కొరత? పంచాంగం చెప్పుకునేనా బతికేయగలవు? అసామాన్యాలైన విద్యను పోగొట్టుకుని మేం రెక్కలు తెగిన పక్షులమయ్యాం, బ్రాహ్మణులం కదా, ముష్టెత్తుకుని బతుకుదాం, విచారించి ఏం ప్రయోజనం, అక్కడేదో పల్లె కనపడుతోంది అని కరపసరపలు శంతనుడికి ధైర్యం చెప్పి ఆ జనపదానికి నడిపించారు. అక్కడున్నవారు కిరాతకులు, వారు క్రూరమైన చర్యలు చేస్తుంటారు, సముద్రంలో చేపలు పట్టి జీవిస్తుంటారు. మిట్ట మధ్యాహ్నం అవడం వల్ల వీళ్ళొక ఇంటికి పోయి దాహం అడిగారు. భాష తెలియకపోయినా సంజ్ఞలను బట్టి గ్రహించి ఆ ఇంటి యజమానురాలు పాలు తెచ్చి ఇచ్చింది. వాళ్ళు తాగాక వెల ఇమ్మంది. వీళ్ళు తమ దగ్గర ధనం లేదని ఎంత బతిమాలినా ఆమె వినలేదు. చివరికి వీళ్ళు ఏదో మిషపెట్టి ఒకరొకరు జారుకున్నారు. ఇంటి యజమాని వచ్చి వారిని వెతికి పట్టుకుని న్యాయసభకు తీసుకుపోయి నేరారోపణ చేశాడు. వారి దగ్గర ధనం ఏమీ లేకపోవటం వల్ల న్యాయాధికారి వాళ్ళని వదిలేశాడు. ఆ కారణంగా ఆ పల్లెలోని ప్రజలు 2 వర్గాలై ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఒకరినొకరు చంపుకోసాగారు. ఆ సంగతి విని కుశధ్వజుడనే పేరు కల ఆ కుశద్వీపం అధిపతి వాళ్ళని పట్టించి తన వద్దకు రప్పించుకున్నాడు. వాళ్ళని మందలించి వాళ్ళ వృత్తాంతాలు అడిగాడు. వారు తామెవరో, రాజకుమార్తె కాంతిసేన తమనెలా మోసం చేసింది విపులంగా చెప్పి విలపించారు. కుశధ్వజుడు వారి మీద దయచూపుతూ తన కొడుకు వీరసేనుణ్ణి పిలిచాడు. వారి కథలు వినిపించి కాంతిసేన వీరికి చేసిన అన్యాయానికి ఆమెను మందలించి, వీరి విద్యలు వీరికిప్పించు, నీ మహేంద్రజాల విద్య ముందు దాని మామూలు మాయలు చాలవు అన్నాడు. వీరసేనుడు సంతోషంగా ఆ ముగ్గురిని వెంట పెట్టుకుని పరివారంతో ఓడ ఎక్కి జంబూద్వీపం చేరి ఆ నగరానికి వెళ్ళాడు. ఆ ఊరికి 2 యోజనాల దూరంలో ఉద్యానవనము మేడలు సృష్టించుకుని పట్టణ మర్మాలు తెలుసుకురమ్మని భటుల్ని పంపించాడు. కరబుడు, శరబుడు, శంతనుడు గెడ్డాలు పెంచుకుని యోగుల్లా కూర్చుని జపం చేసుకోసాగారు. చారుల వలన ఆ ఉద్యానవనం గురించి విన్న కాంతిసేన ఆ విశేషాలు తెలుసుకుని రమ్మని కేసరిని పంపింది. ఆమె అక్కడ తిరుగుతూ శంతనుణ్ణి గుర్తుపట్టి, మా పురోహితులు క్షేమంగా ఉన్నారా అని నమస్కరించింది. అందుకతను, ఇది ఇంద్రజాలం కాదు మహేంద్రజాలం, కాంతిసేన్ని కాసుకోమని చెప్పు అన్నాడు కోపంగా. మీరింత కోపం తెచ్చుకుంటే ఎలా బ్రతకగలం? రాజపుత్రిక తొందరపడి చేసిన అపకారానికి ఇప్పుడు పశ్చాత్తాపడుతోంది, నిన్ను రప్పించాలని ప్రయత్నం చేస్తోంది. ఈ వనం ఎక్కడిది? ఇతనెవడు? ఇతను మహేంద్రజాల నిపుణుడా? నిజం చెప్పు అని మెల్లగా అడిగింది కేసరిని. రాజపత్రిక నా గురించి పశ్చాత్తాపం చెందుతోంది కదా. ఇతను కుశద్వీపాధిపతి కుమారుడు వీరసేనుడు. మహేంద్రజాలంలో దిట్ట. మీ రాజపత్రిక ఆటలు ఈయన ముందు సాగవు. మంచిగా మా మాటలు విని మా విద్యలు మాకిచ్చి ఈ రాజపుత్రుణ్ణి పెళ్లి చేసుకోమను. లేకపోతే మీ రాజ్యం అధీనం చేసుకుంటాం అని వీరావేశంతో పలికాడు. ఆ మాటలు వినిపించుకోనట్లే ఆమె వీరసేనుడున్న మేడకు పోయి అతనికి తనను పరిచయం చేసుకుని మా రాజపుత్రిక మీ రాక విని సంతోషిస్తూ మీ మేడకు పంపింది. మీరు మాకు పూజనీయులు కదా అంది. అతను కూడా వాళ్ళలాగే అనేసరికి మీరు వాళ్ళు చెప్పిన మాటలే విని మా రాజకుమార్తె మీద కోపం చెందుతున్నారు. వాళ్లలో ఒకడు కుమ్మరి, మిగిలిన ఇద్దరూ పంచాంగం చెప్పుకునే బ్రాహ్మణులు. అలాంటి వాళ్ళు రాజకుమార్తెను పెళ్లాడతామంటే ఏం చేయాలి? రత్నం ఉండవలసింది రాజు దగ్గర కదా. ఎంతో అందమైన రాజకుమార్తె మీ వంటి వారికి పట్టమహిషి కావాలి. కానీ ఆ పేద బ్రాహ్మలకి తగిందా? రాజపుత్రిక తగిన వరుడు కోసం చూస్తోంది. మా పుణ్యం బాగుంటే మీరే ఆమె భర్త కాగలరు అంటూ తీయని మాటలు మాట్లాడింది. దానితో వీరసేనుడు సరే అలాగే చూద్దాం అన్నాడు. మర్నాడు కాంతిసేన వారి వనానికి దగ్గరలో ఒక చిన్న వనం సృష్టించి దానిలో పూలు కోయసాగింది. అది చూసి వీరసేనుడా వనం ఇంద్రజాల కల్పితమని తెలుసుకుని మెరుపులు పిడుగులు వానని సృష్టించి దానిని నాశనం చేశాడు. ఆమె మళ్ళీ మాయపన్ని క్రూర జంతువులతో కల భయంకరమైన అడవిని కల్పించింది. ఆ అడవిని చూసి శంతనుడు కరవసర్వులు భయంతో గెంతులు వేస్తూ పరిగెత్తసాగారు. వీరసేనుడు మరో నిమిషంలో ఆ మాయని అంతరింపచేశాడు. కాంతిసేన ఎన్ని మాయలు ప్రయోగించినా వీరసేనుడు వాటిని రూపుమాపుతూ ఉండడంతో ఆమె అతన్ని తన అందంతో మోహంలో ముంచి ఇంటికి పోయింది. అప్పుడు కేసరిని అతని వద్దకు వచ్చింది. మీ దేవి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిందే, నా సామర్థ్యం చూసింది కదా, ఆమె చక్కందే, నన్ను మెచ్చుకుందా అని అడిగాడు వీరసేనుడు. కేసరిని నవ్వుతూ అతను తమ వల్ల పడినట్లు గ్రహించి, దేవా, మా రాజపుత్రికి మొదటే ఓడిపోయానని చెప్పమంది. మీ సామర్థ్యాన్ని ఎంతగానో మెచ్చుకుంది. మిమ్మల్ని తన భర్తగా వరించింది. కానీ మీరు అంగీకరించినప్పుడు కదా సాఫల్యం అంది చాతుర్యంగా. ఆమె అందరిలా నన్ను మోసం చేయదు కదా, ఎందరినో ఇలాగే పెళ్లాడతానని వంచిందట కదా అని అడిగాడు. వాళ్ళు వంచకులు కనుక తను వంచింది. కన్య జీవితంలో ఎవరినో ఒకరిని పెళ్లాడవలసిందే కదా. మీలాంటి మనోహరులను వరించడం కంటే భావ్యమేముంటుంది? రత్నం వచ్చి ఒళ్ళో పడతానంటుంటే వద్దనే వెర్రివాళ్ళెవరుంటారు అందామె. సరే, ఆమెకిష్టమే అని నువ్వు చెబుతున్నావుగా, ముహూర్తం నిర్ణయించమను అన్నాడతను. అంతలో కరవసరవ సంతనులు వచ్చి, దేవా, మా కోరికలు తీర్చకుండానే పెళ్లి నిశ్చయించుకుంటున్నారా? మీరు దాని మాయలో పడిపోతున్నారు అనేసరికి వీరసేనుడు, మీకేలోటు రానివ్వను. పెళ్ళాడాక ఆమె మన విధేయురాలే అవుతుంది కదా అన్నాడు. అప్పుడు దాని చేత మీ విద్యలు మీకిప్పిస్తాను అన్నాడు. గాంధర్వ వివాహానికి విధి నియమాలు ఉండవు. రేపు పొద్దున్న ఇక్కడికి దక్షిణంగా ఉన్న తోటలోకి రండి, ఇద్దరూ మాట్లాడుకుందరు గాని అని చెప్పి కేసరిని వెళ్ళింది. మర్నాడు కాంతిసేన ఒక మాయా ఉద్యానవనం సృష్టించి అచ్చు తనలాటిదే ఒక రాజకుమార్తెను కల్పించి అక్కడే ఆమె తిరిగేటట్లు, ఆమెను కేసరిని అనుసరించేటట్లు నియమించింది. అంతలో రాజకుమారుడు మంచి వేషంలో అక్కడికి వచ్చాడు. అతనికి స్వాగతం పలికి కేసరిని ఒక గద్దె మీద కూర్చోపెట్టింది. రాజకుమార్తె సౌందర్యానికి అతనికి మతిపోయింది. కేసరిని ఆ మాయలాడిచే అతని మెడలో పూలదండ వేయించింది. అతను ఆమెను పాణిగ్రహణం చేశాడు. వారిద్దరినీ ఏకశయ్య మీదకు చేర్చి ఆమె పక్కకు వెళ్ళింది. ఆమెను సుముఖురాల్ని చేసుకునేందుకు నీకేమైనా కోరికుంటే అడుగు, తప్పకుండా తీరుస్తాను అన్నాడు వీరసేనుడు. ఆమె సందేహిస్తున్నట్టు నటించి అతనిని పూర్తిగా మోహంలో ముంచి అతని మహేంద్రజాలాన్ని కోరింది. ఒళ్ళు తెలియని మన్మథమైకంలో ఉన్న అతను, అలాగే ఇస్తాను, నీరు తీసుకురా అన్నాడు. ఆమె యువతలకి రాగానే నిజమైన కాంతిసేన లోపలికి నీరు పట్టుకెళ్ళి మహేంద్రజాల విద్యను ధారపోయించుకుంది. మరో క్షణంలో మాయాజాలాన్ని ఉపసంహరించేసరికి ఆ వనము అన్నీ మాయమయ్యాయి. కాంతిసేన ఏర్పాటు చేసి ఉంచిన రాజభటులు వీరసేనుణ్ణి అతనితో పాటు కరవసరభ సంతానాన్ని తీసుకుపోయి కారాగారంలో పడేశారు. అప్పటికి నిజం గ్రహించిన వీరసేనుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. చేతిలో దీపం ఉండి కూడా చీకటిలో పడిపోయాను. శంతన, ఇప్పుడేం చేద్దాం? కోరలు తీసిన పాములమయ్యాం. మా తండ్రికి వార్త ఎవరు చెబుతారు? మాకు టక్కరి టమారి అనే ఇద్దరు స్నేహితులున్నారు. వారి దగ్గర ఈ మాయలేవీ పనిచెయ్యవు. వారు వస్తే మనల్ని విడిపించగలరు అని దుఃఖిస్తున్న అతనితో, మిత్రమా, మా కోసం వచ్చి నువ్వు ఆపదలో చిక్కుకున్నావు. దానిని జయించేవారు భూమి మీద లేరు. టక్కరి టమారీలే కాదు, వాళ్ళ అబ్బలు వచ్చినా దాన్ని జయించలేరు. ఇంకా దాని జోలికి పోవద్దు. ఈ చెరసాల నుంచి తప్పించుకునే ఉపాయం చూడు. మన దారిన మనం పోదాం. ఆ తోటలో ఉన్న మీ పరిచారకులు కొందరిని పట్టుకోలేదు, వాళ్ళు పోయి చెబుతారు అన్నాడు శంతనుడు. వాళ్ళు ఆలోచనలో గడుపుతూ కొన్నాళ్లు కారాగారంలో ఉండిపోయారు. ఇంకా ఉంది.